ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే లాటరీ ప్రక్రియ జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ మద్యం పాలసీపై ఆయన కామెంట్స్ చేశారు. 90% షాప్స్ టీడీపీ నేతలకే దక్కాయని విమర్శించారు. దోచుకునేందుకు ముందస్తు ప్రణాళిక చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. చంద్రబాబు యెల్లో బ్యాచ్ బాగుపడేందుకే నూతన మద్యం పాలసీ అని ఎద్దేవా చేశారు. లిక్కర్ పాలసీ తీసుకుని వచ్చి దాని ద్వారా నిన్న లాటరీ పద్ధతిలో షాపుల్ని కేటాయించడం జరిగింది. నాకైతే అనిపించింది ఒక ప్రహసన మాదిరిగా జిల్లా కలెక్టర్లు పొద్దుటి నుంచి అక్కడ కూర్చొని పడిగాపులు కాయడం, ఇవన్నీ చూస్తే దాదాపుగా ముందస్తు ప్రణాళిక ప్రకారం స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. 90% పైచిలుకు షాపులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కేటాయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్లో పేర్కొన్నట్టుగా చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఉంది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే తాను దోచుకోవాలని చూస్తాడో మిగతా వాళ్ళందరికీ పక్కన దొంగతనం జరుగుతుంది అని చెప్తాడు. అందరు పాపం ఆ పక్క వీధిలో ఉండేటువంటి దగ్గరికి వెళ్తారు. ఈ ఇళ్ళన్నీ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ మొత్తం దోచేస్తారు. అక్కడికి పోయి మీరందరూ ఇక్కడికి వచ్చారు అదిగో ఆ వీధిలో పడి దోచేశారని చెప్పని చూపిస్తాడు. అంటే తాను దోచుకున్నా తాను ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి ముందుగా ప్రణాళిక సిద్ధం చేయడం, తాను దోచుకున్నటువంటి వాటిని ఇతరుల మీదకి నెట్టడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడికి వెనక్కి పెట్టినటువంటి విద్య. అందుకనే లిక్కర్ పాలసీ గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. ఎన్నికల్లో అయితే అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పాడు. ఇదిగో విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది, కాబట్టి నేను వస్తే బ్రహ్మాండమైనటువంటి మద్యం తీసుకొస్తాను, మద్యం పాలసీ బ్రహ్మాండంగా ఉంటుంది, మందు బాబులు జమ్మని చెప్పని చెప్పాడు. పాపం ఈరోజు చూస్తే వాళ్ళ ఇల్లు ఒళ్ళు గొల్లయ్య తట్టుకుంది. కిక్కు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి షాపులు తెరవకముందు ఎక్కి కూర్చునింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఏది పట్టినా ఈ రాష్ట్రంలో సిండికేట్లమయం, విద్య సిండికేట్లమయం, వైద్యం సిండికేట్లమయం, లిక్కర్ షాపులు సిండికేట్లమయం, చివరికి ఇసుక సిండికేట్లమయం, చివరికి మనం మాట్లాడుతున్నటువంటి కేబుల్ టీవీలు కూడా ఇవి కూడా సిండికేట్లమయం అయిపోయాయి. కాబట్టి దీనివల్లనే ఈ సిండికేట్ల పుణ్యమ అని ఈరోజు ప్రజలకు ఎన్ని రకాలైనటువంటి అనర్థాలంటే నిత్యావసర ధరలు పెరుగుతున్నా ఏదైనా ప్రతి దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం సిండికేట్ ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు గతంలో విధానం ఉంది, ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ మద్యం దుకాణాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నడపడం జరిగింది. ఆ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు చంద్రబాబు. ఈరోజు చంద్రబాబు ఆలోచన చేయాల్సింది, ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలను నడిపితే దానికి ప్రభుత్వం మీద నియంత్రణ ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు నువ్వు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడి నువ్వు దోచుకోవడం, నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో నీకు సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడం, దాని కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులు దోచుకోవడం తప్ప దీనివల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఒరిగింది ఏదన్నా ఉంది అంటే శూన్యం, ప్రజలను గొల్ల చేయడం, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టడం, దాని ద్వారా ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి మిగతా చంద్రబాబు అండ్ కంపెనీ బాగుపడడం తప్ప మరొకటి లేదు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.